బీజేపీ నాయకుల వద్ద విషయం లేదు కానీ మత విద్వేషాల విషయం చిమ్మడం తెలుసునని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. ఈ రోజు తెలంగాణ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రాలకు ఎంతవరకు రూపాయి ఇచ్చింది లేదు కానీ గొప్పలు చెప్పడంలో సిద్ధహస్తులని అన్నారు. కరోనా కాలంలో భారతదేశమంతా ఆర్థికంగా ప్రజలు ఇబ్బంది పడుతుంటే రూపాయి ఇచ్చిన పాపం పోలేదని అన్నారు. నో డేటా అవైలబుల్, మీరు ఏది అడగండి దొరకదు, సమస్య లేదు, మీరు అడగండి. తెలంగాణ బిల్డర్ ఫెడరేషన్ ఇంకా ఇవన్నీ మేము పనులు చేస్తుంటే మా మీద ఛార్జ్ షీట్ వేస్తారు. నేను ఒక ఆయన వచ్చి మరి నీ మీద ఏమేయాలి, ఛార్జ్ షీటా ఎఫ్ఐఆరా? 20 లక్షల కోట్లు అని చెప్తీవి, బొంకితీవి, ఎక్కడ పోయినా ఎవడికి తెలియదు. ఈరోజు దేశంలో ఒక్క మనిషిని చూపెట్టండి, దేశంలో 332 కోట్ల మందిలో డైలాగులు అద్భుతంగా ఉంటాయి. పెద్దలు చెప్తారు కేసీఆర్ గారు ఇప్పుడు శుష్క ప్రియాలు శూన్యహస్తాలు డైలాగులు బాబా బీభత్సం, ఇది చేస్తాం అది చేస్తాం మాటలు కోటలు దాటుతాయి. కానీ విషయం కాడికి వచ్చేసరికి, పేద ప్రజలకు సాయం చేసే కాడికి వచ్చేసరికి మాత్రం ఒక్కటి రాదు. ఇంకొక మాట, నేను ఒక ఆయన అంటాడు మమ్మల్ని గెలిపించండి జిహెచ్ఎంసీలో 25,000 ఇస్తాం. ఎవరిస్తారు 25,000? నీ జేబులోంచి ఇస్తావా, నీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తావా అది చెప్పడు. నేను అడుగుతున్నా ఈరోజు ఇవ్వు, నీకు ఆపుతున్నారా? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాం, మాకు తోచిందేదో మేము సాయం చేసాము. 10,000 రూపాయల చొప్పున 6.5 లక్షల మందికి సాయం చేసినాం, అందులో ఇది జరిగింది అది జరిగింది. నువ్వైతే చేయవు, ఇంకోరు చేస్తుంటే నీకు మళ్ళీ అందులో ఎత్తిపోడుపుల మాటలు మాత్రం వస్తాయి. నువ్వు చెయ్యి, ఇప్పుడు నువ్వు కేంద్రంలో ఉన్నావు కదా, నువ్వు కూడా మేమిచ్చిన 6.5 లక్షల మందికి మేము 10,000 రూపాయల చొప్పున ఇచ్చాం. మీరు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, మీరు మాకంటే పెద్ద ప్రభుత్వం కాబట్టి మీరు కూడా ఇవ్వండి 25,000 రూపాయల చొప్పున, అదే 6.5 లక్షల మందికి రేపు ఇవ్వండి. మేము చప్పట్లు కొడతాం, దీపాలు పెడతాం, డాన్సులు చేస్తాం, మీరు ఏం చేయమంటే అది చేస్తాం, మేము వద్దంటామా? అది చేయరు. కానీ హిందూ ముస్లిం ఎంఐఎం టీఆర్ఎస్ నేను అడుగుతా ఉన్నా,